హాయ్ ఫ్రెండ్స్, ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2022 అప్లై ఆన్లైన్ ఫర్ 400 జూనియర్ ఎగ్జిక్యూటివ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది అప్లై చేసుకుని దాదాపుగా మనం స్టేట్లో పడే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటామని, మరి ఇటువంటి వాటికి అప్లై చేయము. ఎయిర్పోర్ట్ రిక్రూట్మెంట్ మరి 400 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. మంచిది ఇది. దీని క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ లేదా ఫిజిక్స్ స్పెషలైజేషన్తో ఉండేటువంటి బీటెక్ కానీ ఏదైనా కూడా సమానమైనటువంటి బ్యాచిలర్ డిగ్రీకి సమానమైనటువంటి కోర్సు చేసిన వాళ్ళు అర్హులు. మరి 60% మార్కులు కూడా ఉండాలి. మరి ఒకసారి దీని గురించి పూర్తి సమాచారం ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనకు చూడండి, ఈ యొక్క 7వ తేదీన అయితే దీనికి సంబంధించినటువంటి ఫ్రెష్ మీట్ అయితే రిజర్వేషన్ కావడం జరిగింది. 15th నుంచి కూడా అప్లై చేసుకునేదానికి మనకు అవకాశం కూడా ఇవ్వటం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 14 అంటే 1 మంత్ టైం కూడా ఇవ్వటం జరిగింది. ఎయిర్ ఇండియా అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ అనేటువంటిది ఇది చాలా పారదర్శకంగా జరుగుతుంది. ఎయిర్ ఇండియా అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 14. మరి క్వాలిఫికేషన్ కూడా మనం చెప్పడం జరిగింది. ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి చూడండి, నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ 400 పోస్టులు అయితే కూడా ఉన్నాయి. మంచి పోస్టులు. ఏజ్ కూడా 27 ఇయర్స్ ఉండాలి. ఇది కూడా గమనించాలి ఫ్రెండ్స్. ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం అప్లై చేసుకోవాలి. దానికి ఒక నిర్ణీత ఫీజు కూడా ఉంటుంది. https://www.aai.aero. ఓకే ఫ్రెండ్స్, ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ 400 కూడా ఉన్నాయి. ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ రిస్ట్రిక్షన్స్ కూడా మనం చెప్పుకున్నాము, 27 సంవత్సరాలు అని కూడా చెప్పుకున్నాము. రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మరి బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ లేదా మ్యాథ్స్ ఉండేటువంటిది చేయాలంటే ఎంపీసీ వాళ్ళు, అదేవిధంగా బీటెక్ వాళ్ళు కూడా దీనికి అర్హులు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ కూడా మాట్లాడగలిగితే వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. 60% మార్క్స్ కూడా డిగ్రీలో ఉండాలి. అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండేటువంటి వాళ్ళు మాత్రమే అర్హులుగా చెప్పడం జరిగింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కానీ వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఓపెన్లో వచ్చేసి 163 ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 40 ఉన్నాయి. బీసీ 108 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్టీ 59 ఉన్నాయి. షెడ్యూల్డ్ ట్రైబ్ 30 ఉన్నాయి. డిజేబిలిటీ వచ్చేసి 4 ఉండటం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి వాటికి కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. చాలామంది అప్లై చేయరు కానీ సెంట్రల్ పోస్టులు అన్నట్టుగా, కానీ మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా పోస్ట్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, వెబ్సైట్ని సందర్శించి ఖచ్చితంగా కూడా రిజర్వేషన్ కూడా అప్లికేబుల్, కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అప్లికేషన్ ఫీజు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ అయితే 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ 81 రూపాయి, ఫిమేల్ 81 రూపాయి, ఎగ్జిమ్టెడ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి నో ఫీజు అన్నమాట. ఇది ఫీజు డీటెయిల్స్. ఓకే, ఫోటోగ్రాఫ్ కావాలి, సిగ్నేచర్ కూడా దగ్గర పెట్టుకొని వెళ్ళాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, అఫీషియల్ పోర్టల్ రిక్రూట్మెంట్ ఇంకా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఫీజు తదితర వివరాలు కూడా ఇక్కడ వెబ్సైట్స్లో గమనబెట్టి రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇటువంటి నోటిఫికేషన్స్ సంబంధించి మీకు వీడియోలు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.